హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు పాల్పడుతూ వరుసగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు అణ్వాయుధాలను తరచూ పరీక్షిస్తోంది ఆ దేశ నియంత చర్యలు ప్రపంచానికి ముప్పుగా పరిణమించాయి ముఖ్యంగా పక్కనే ఉన్న దక్షిణ కొరియా జపాన్లతో పాటు దాని మిత్రదేశం అమెరికాపై కిమ్ పగతో రగిలిపోతున్నారు కాగా ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు ఆందోళనల నేపథ్యంలో అమెరికా దక్షిణ కొరియా అధ్యక్షులు ఇరువురు వాషింగ్టన్ డిక్లరేషన్ పేరుతో సంయుక్త విధానాన్ని ప్రకటించారు అస్సలు వివరాల్లోకి వెళితే ఆయుధాలు క్షిపణులతో దాడికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉత్తర కొరియాను అమెరికా దక్షిణ కొరియాలు హెచ్చరికలు పంపాయి స్వంత ఆయుధగారాన్ని పాంగ్యాంగ్ ఉపయోగిస్తే అణ్వాయుధాలతో ప్రతిస్పందన తప్పదని ఆ దేశ నాయకత్వానికి ముగింపు పలుకుతామని అమెరికా దక్షిణాఫ్రికా అధ్యక్షులు జో బైడెన్ యూన్ సుక్యోలు సంయుక్తంగా హెచ్చరించారు శ్వేత సోదంలో ఇద్దరు నాయకులు మాట్లాడుతూ ఉత్తర కొరియా అణ్వాయుధ క్షిపణి పరీక్షల నేపథ్యంలో దక్షిణ కొరియాకు అమెరికా భద్రతా కవచంతో పటిష్టం చేశామని తెలిపారు అమెరికా లేదా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా నియంత దాడి చేస్తే ప్రతిస్పందన వినాశకరంగా ఉంటుందని వారు స్పష్టం చేశారు యునైటెడ్ స్టేట్స్ లేదా దాని మిత్రదేశాలపై ఉత్తర కొరియా జరిపిన అనుదాడి అటువంటి చర్య తీసుకున్న ఏ పాలనైనా అంతమవుతుంది అని సంయుక్త మీడియా సమావేశంలో బైడెన్ ఉద్ఘాటించారు అధిక శక్తుల ఆధిపత్యం ద్వారా శాంతిని నెలకొల్పడమే తమ ప్రాధాన్యత అని యూన్ స్పష్టం చేశారు ఉత్తర కొరియా అనుదాడికి దిగితే అమెరికా దక్షిణ కొరియాలు అణ్వాయుధాలతో సహా కూటమి పూర్తి శక్తిని ఉపయోగించి వేగంగా అధికంగా నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించడానికి అంగీకరించాయి భార్య కిమ్ కియోన్ హీతో కలిసి ఒకరోజు పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధినేత సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు ఆందోళనల నేపథ్యంలో యూన్ బిడెన్ వాషింగ్టన్ డిక్లరేషన్ పేరుతో సంయుక్త విధానాన్ని ప్రకటించారు రిపబ్లిక్ ఆఫ్ కొరియా వైపు విస్తరించిన నిరోధానికి అధ్యక్షుడు బైడెన్ తన ఉక్కుపాదంతో నిబద్ధతను పునరుద్ఘాటించారు అని యూన్ చెప్పారు అణ్వాయుధాలపై అమెరికా కమాండర్లు పూర్తి నియంత్రణను కలిగి ఉన్నప్పటికీ ఉత్తర కొరియా దాడి జరిగినప్పుడు సమాచారాన్ని పంచుకోవడానికి సంప్రదింపులకు రెండు దేశాలకు ఒక యంత్రాంగాన్ని ఇది ఏర్పరుస్తుంది అమెరికా అణు దళాలతో దక్షిణ కొరియా సాంప్రదాయక సైన్యాన్ని మరింత ఏకీకృతం చేస్తుంది అమెరికా సీనియర్ అధికారి అజ్ఞాత పరిస్థితిపై మాట్లాడుతూ కొత్త విధానాన్ని సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా ఐరోపా భద్రతను అమెరికా పర్యవేక్షించినప్పుడు చివరిగా చూసిన కదలికల ప్రతిధ్వనిగా అభివర్ణించారు ఐరోపాలో మా అత్యంత సన్నిహిత మిత్రదేశాలతో ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ఈ చర్యలు తీసుకోలేదు ఈ కొత్త విధానాలను చేపట్టడం ద్వారా కొత్త దశలు నిబద్ధతను నిర్ధారించడానికి మేం ప్రయత్నిస్తున్నాం చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి